Samajam TV. అర్థం కాలే సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ అంతా రివ్యూ చూపించాడు. చాలా చాలా బాగుందన్న ఫిలిం మాత్రం ప్రభా డార్లింగ్ మళ్ళీ ఇంకా కొంచెం రేంజ్ లో పోతాడు. హాలీవుడ్ రేంజ్ లో ఉన్న మూవీ మాత్రం అది చెప్పాలంటే హాలీవుడ్ దాటితే అంటున్నది హాలీవుడ్ గర్వంగా చెప్పుకోవచ్చు తెలుగు వల్ల మనీ తెలిసి మనిషిని. కానీ బాహుబలి ఎక్స్పెక్టేషన్ అంత ఎక్స్పెక్ట్ చేసి మనీ చేయదు ఎందుకంటే బాహుబలి బాహుబలి రాజమౌళి చూస్తే కదా నువ్వు నిబంధన నేనే కదా మంచిగా అనిపిస్తుంది భయ. ఎందుకు అంటే కన్ఫ్యూజన్ ఎక్కువ నడిచింది బ్రదర్. స్టోరీ చాలా ఉంది కానీ స్క్రీన్ ప్లే అంతా గజిబిజిగా ఉంటావు. ఓన్లీ చెప్పుకోవాలి అనుకుంటే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, మూవీ రిచ్గా తీశారు అదొకటి చెప్పొచ్చు. డైలాగ్ శివాలా రేపు నేను కూడా రాజే అదేంటి చెప్పేస్తాను అన్నట్టుంది పరిస్థితి. అది కాదు కదా, ఇప్పుడు మూవీ ఒక గ్యాంగ్స్టర్ మూవీ, ఆ ఎక్సైట్మెంట్ మిస్ అవుతూ ఉంటుంది. ఏంటో ఎలా ఉందంటే అంత కన్ఫ్యూజన్లో నడిచింది స్క్రీన్ ప్లే. క్యారెక్టర్స్ అసలు ఓ రంగా చెప్పాలంటే చాలా క్యారెక్టర్స్ పెట్టేసి అసలు వాటి ఇంట్రడక్షన్ అవి ఎందుకు వస్తున్నాయి ఏం జరుగుతుంది ఇప్పటికీ ఎవరినైనా లోపల అడగండి మొత్తం స్టోరీ ఎవరన్నా చెప్పగలిగితే ఇటు బాహుబలి రేంజ్ బ్రదర్. అంటే మనం ఖర్చు పెట్టాం కదా అని బాహుబలి రేంజ్తో కంపేర్ చేయలేం. అక్కడ ప్రాపర్ స్టోరీ ఒక స్క్రీన్ ప్లే ఉంది, ఇక్కడ అదే చెప్తున్నాయి ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ ఎండ్ అయింది ఏం తెలియదు. చెప్పమంటే ఒకటే చెప్పగలను బట్ అది స్పాయిలర్ అయిపోతుంది, అంటే వెళ్ళే వాళ్ళకి ఆ ట్విస్ట్ పోతుంది. దట్స్ ఇట్. పోయింది అంతే, 2x5 అంతే, 2x5 అంతే. మూవీ చాలా బాగున్నది భయ్య. ఎట్లా అంటే ఒక అసలు అసలు ఇండియన్ మూవీ అనడానికి మాత్రం లేదు ఈ మూవీని. మూవీ బోత్ వచ్చాయి, మూవీ చాలా బాగున్నది. మూవీ ఎట్లా అంటే దీని యాక్షన్స్ మెయిన్ యాక్షన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అసలు యాక్షన్సే, అసలు మూవీ మొత్తం యాక్షన్. ఇది మనం ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చూసాము అట్లాంటి ఎట్లయితే యాక్షన్స్ ఉంటాయి అట్లా చాలా బాగున్నది. రీసెంట్గా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లో ఎట్లయితే మొత్తం యాక్షన్ చూపించాడు, సస్పెన్స్ చూపించాడు, అట్లా మూవీ చాలా బాగున్నది భయ్య. మూవీ హైలైట్ ఉన్నది. ఎట్లా అంటే పాటలలో పాటలు రెండే బాగున్నాయి భయ్య, టూ బి ఫ్రాంక్. మిగతా మూడు పాటలు అంత బాగాలేవు, నిద్ర పోవచ్చు ఎందుకంటే నాకు కూడా ఆవలింతలు వచ్చినాయి టూ బి ఫ్రాంక్. ఎట్లా అంటే మూవీ ఓవరాల్గా మూవీ ఇస్ గుడ్. ఏంటంటే యాక్షన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా యాక్షన్, యాక్షన్కి అసలు పేరు పెట్టే అవసరం లేదు. ఈ 200 ఏమో ఛార్జ్ చేస్తారు కానీ 200 జగల 400 పెట్టినా బాగుండేది, కానీ మూవీ మాత్రం చాలా ఉంది భయ్య. డబ్బులు మాత్రం వసూలు అయిపోయాయి. కానీ ఏంటంటే బాహుబలి పార్ట్ 2 కలెక్షన్ క్రాస్ చేసే అది మాత్రం లేదు. పార్ట్ 1 కలెక్షన్ అయితే క్రాస్ అవుతుంది కానీ పార్ట్ 2 క్రాస్ చేసే కలెక్షన్ మాత్రం క్రాస్ కాదు. మూవీ ఓవరాల్గా గుడ్. బాహుబలి క్రేజ్ వచ్చింది దీంతో ఓగొట్టుకున్నట్టు అనిపించింది నాకైతే. అసలు 350 crores అన్నారు కానీ ఎందుకు ఏమో నాకు అర్థం కాలేదు. మూవీ అయితే నాట్ గుడ్. స్టోరీ చాలా బాగుంది, చాలా ట్విస్ట్ ఉన్నాయి. ఇంటర్వెల్ ముందు అయితే అసలు 15 మినిట్స్ అసలు పీక్స్ అది. అండ్ క్లైమాక్స్ అయితే అసలు చాలా బాగుంది. ప్రభాస్ అసలు కొత్త యాంగిల్లో చూస్తారు, బ్యాక్ టు బిల్లా డేస్ బట్ చాలా బాగుంది, దాన్ని మించింది ఇది. సబ్స్క్రైబ్ టు సమాజం టీవీ.